ధనుర్దాస్ అని అతనికి పేరండి. రంగనాథుడి కోసం, రంగనాథుడి సేవలో ఎంత దీక్ష అతనికి ఉండేదో ఒక్క సన్నివేశం మీకు చెప్తా. శ్రీరంగనాథుడికి తిరువీధి ఉత్సవం జరుగుతుంది. మన ఊళ్ళో కూడా జరుగుతుంది కదా, స్వామికి తిరువీధి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అలా తిరువీధి ఉత్సవం దేవుడికి జరుగుతూ ఉంటే ఆ ముందు భాగంలో తను చేత ఒక విచ్చు కత్తి పట్టుకు నడుస్తూ ఉండేవాటండి. ఎందుకో తెలిసిన, మన కోసం ఇంత అనుగ్రహంతో సర్వవ్యాపిగా ఉండేటటువంటి పరమాత్మ మన ఆధీనంలో ఒదిగిపోయి ఉండేటటువంటి ఒక విగ్రహంగా వచ్చి మన మధ్యన ఇలా ఉంటున్నాడే. ఇలాంటి స్వామిని చూసి ఎవడైనా వేలెత్తి ఏమైనా అంటే ఏం చేయాలి? వాణ్ణేం చేయడం కాదండి, తనని పొడి చేసుకుని చచ్చిపోదామంటే, తనని పొడి చేసుకుని చచ్చిపోవాలని. ఇదేమిటండి, ఎవడైనా అంటే అలాంటి వాణ్ణి వాణ్ణి దండించాలి కానీ తనని తాను చేసుకోవడం ఏమిటి అని మనకు ఆశ్చర్యం వేయచ్చు కదా. ఇతరులను ఎప్పుడు హింసించాలి అని భక్తుడైన వాడెవ్వడు అనుకోడండి. దేవుడి మీద భక్తి ఉండేవాళ్ళు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారండి, అనేక మతాలలో కూడా ఉన్నారండి. కానీ ఆ దేవుడి మీద ఉండేటటువంటి భక్తి ఆ దేవుడినే విశ్వసించే మరొక శక్తిని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తుందండి ఈ రోజుల్లో. తెలుసనా మీకు ఎవరికైనా, ఒకే దైవం ఒకే మతం కానీ అందులో మరొక గ్రూప్ అయితే ఆ రెండవ గ్రూపుని సహించగలిగే సహనం కూడా లేనటువంటి స్థితి ఈవేళ ప్రపంచంలో ఉగ్రవాదంగా మనకు కనిపిస్తోంది. నిన్న మొన్న బాగ్దాద్లో జరిగింది, ఓసే మీరు వినుంటారేమో అనుకుంటా. వాళ్ళకి దైవం ఒకటేనండి, వాళ్ళంతా పాటించే మతం ఒక్కటే, వాళ్ళందరికీ ప్రమాణ గ్రంథము ఒక్కటే, అయినప్పటికీ కూడా వాళ్ళలో సహనం లేదండి. దైవభక్తి నిజానికి అలా ఉండదండి ఎప్పుడూ. దైవభక్తి అంటే వాడు తనని గుర్తించినా గుర్తించకున్నా, ప్రేమించినా ప్రేమించకున్నా హింస అనే దానికి తావులేని రీతిలో ఉంటుందండి, అది దైవభక్తి అంటే. హింసించడమే పరమావధిగా జీవితం ఎప్పుడు ఉండదండి. ధనుర్దాసు ఆయన అనుకునేవాట, మూఢుణ్ణి నేను, మూర్ఖుణ్ణి నేను, అల్పుణ్ణి నేను, అజ్ఞానిని నేను, దైవం తెలీదు, శాస్త్రం రాదు, భక్తి లేదు, ఏ యోగ్యత లేనటువంటి నాలాంటి క్షుద్రుడికే భగవంతుడు తన రూపంలో గురువు ద్వారా సాక్షాత్కరించగలిగాడే. దేవుడి దయకి ఇంతకంటే పరాకాష్ఠ ఏం కావాలండి?